చిత్తూరు మాజీ ఎంపీ ఎన్ శివప్రసాద్ కన్ను మూశారు. 1951 జూలై 11న చిత్తూరు జిల్లా పొట్టిపల్లిలో జన్మించిన శివప్రసాద్ కు భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 1999-2004 మధ్య సత్యవేడు ఎమ్మెల్యేగా పనిచేసిన శివప్రసాద్ 1999-2001 మధ్య సమాచార సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేశారు. 2004లో సత్యవేడు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2009-2014లో చిత్తూరు నుంచి తెలుగుదేశం ఎంపీగా ఎన్నికయ్యారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై పార్లమెంట్లో వినూత్న రీతిలో నిరసనలు తెలిపారు. రోజుకో వేషంతో ప్రత్యేక హోదాపై పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లారు శివప్రసాద్. 2019లో చిత్తూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. కొద్ది కాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. విలక్షణత ఆయన నైజం. రాజకీయాల్లో అయినా సినిమాల్లో అయినా చెప్పాలనుకున్న విషయాన్ని చేతనైన ధోరణితోనే తెలియజెప్పే మనస్తత్వం. సమైక్యాంధ్ర పోరాటం నుంచి ప్రత్యేక హోదా వరకు ఆయన నిరసన శైలి విభిన్నం. అన్నం పెట్టిన కళతోనే నవ్యాంధ్ర భవితను నిర్దేశించిన పోరాటాల్లో చురుకైన పాత్ర పోషించిన నాయకుడు. పార్టీ అధ్యక్షుడు, చిన్నాటి స్నేహితుడే అయినా నిరంతరం కార్యకర్తగానే గడిపిన మనస్తత్వం ఆయనది. వరసి రాష్ట్ర రాజకీయాల్లో నారమల్లి శివప్రసాద్ది ప్రత్యేక స్థానం. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లి సమీపంలోని పులిత్తివారి పల్లిలో 1951లో శివప్రసాద్ జన్మించారు. నాగయ్య, చెంగమ్మ దంపతుల 8 మంది సంతానంలో శివప్రసాద్ మూడో వారు. ఐతేపల్లి ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి వరకు చదువుకున్న ఆయన 6వ తరగతి నుంచి చంద్రగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేరారు. అక్కడే నారా చంద్రబాబు నాయుడుతో స్నేహం ఏర్పడింది. 6వ తరగతి నుంచి ఎస్ఎస్ఎల్సి వరకు ఇద్దరు అక్కడే చదువుకున్నారు. బాల్య మిత్రుడు చంద్రబాబుతో గడిపిన సందర్భాలను తలుచుకోవడం శివప్రసాద్కు చాలా ఇష్టం. చిన్ననాటి నుంచి నాటకాలంటే శివప్రసాద్కు విపరీతమైన ఆసక్తి ఉండేది. పాఠశాల స్థాయి నుంచే నాటకాలు నటించేవారు. అలాగని చదువుని నిర్లక్ష్యం చేయలేదు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాలలో వైద్య విద్య అభ్యసించిన శివప్రసాద్ కొంతకాలం పాటు వైద్యుడిగా పనిచేశారు. 1972 ఫిబ్రవరి 26న వైద్యురాలు విజయలక్ష్మితో వివాహం జరిగింది. శివప్రసాద్కు 2 కుమార్తెలు. పెద్ద కుమార్తె మాధవీలత ఎస్వి వైద్య కళాశాలలో ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తుండగా 2వ కుమార్తె నీలిమ కూడా వైద్యురాలే.